हाय व्यूवर्स वेलकम टू आदान स्पोर्ट्स नेन मी होस्ट सुधीर रेड्डी सो फर्स्ट टी20 అయిపోయింది చాలా బాగా జరిగిందని అనుకుంటున్నాను సో సెకండ్ టీ20 వెస్ట్ ఇండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా రెండు టీమ్స్ మాత్రం ఫీల్డింగ్ లో మాత్రం చాలా మంచి ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాయి మరి రెండు టీమ్స్ లో సెకండ్ టీ20 లో గెలిచే టీం ఏది అన్ని ఇప్పుడు అనాలసిస్ చూద్దాం సో మ్యాచ్ వచ్చేసి ఎస్టీ జార్జ్ స్టేడియం లో జరుగుతుంది ఈ పిచ్ వచ్చేసి బ్యాటింగ్ వాళ్ళకి చాలా ఫేవర్ అండ్ బౌలింగ్ కూడా బానే వేయొచ్చు మనం కంట్రోల్ లైన్ అండ్ లెంత్ గనుక మిస్ చేయకుండే సో ఫస్ట్ మనం వెస్ట్ ఇండీస్ టీం ఎలా ఉంది ప్లేయింగ్ 11 ఎవరు గెలవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అన్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం సో వెస్ట్ ఇండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మనం చూసుకుంటే ఓపెనర్స్ గా లూయిస్ మరియు సిమన్స్ లూయిస్ సిమన్స్ వీళ్ళిద్దరు అయితే పర్ఫెక్ట్ గా సింక్ అవుతారు ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ కూడా రైట్ అండ్ లెఫ్ట్ సో సిమన్స్ హిట్టింగ్ బాగా చేస్తాడు లూయిస్ కూడా భారీ హిట్టింగ్ చేయగలుగుతాడు సో ఫస్ట్ 6 ఓవర్స్ వరకు వికెట్ పడకుండా వీళ్ళిద్దరు చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేయగలిగితే మాత్రం ఒక మంచి స్టార్ట్ అనేది వెస్ట్ ఇండీస్ కు వస్తుంది ఇక తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్ మిడిల్ ఆర్డర్ మరియు థైలెండర్స్ వీళ్ళందరూ సూపర్ డూపర్ గా ఆడతారు ఇక వన్ డౌన్ లో వచ్చే ప్లేయర్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఖచ్చితంగా బాగా ఆడతారు నాకు అనిపిస్తుంది ఎందుకంటే క్రిస్ గేల్ హిట్టింగ్ పరంగా చాలా పర్ఫెక్ట్ గా ఆడతాడు అండ్ మనందరికీ తెలిసిందే ఒకప్పుడు టీ20 వరల్డ్ కప్ లో క్రిస్ గేల్ సౌత్ ఆఫ్రికా మీద సెంచరీ కూడా కొట్టేశాడు సో బ్యాటింగ్ పరంగా క్రిస్ గేల్ ఎక్కడ కూడా తగ్గట్లేదు అండ్ తన పర్ఫార్మెన్స్ మాత్రం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుందాం ఇక తర్వాత నికోలస్ పురాన్ వెస్టిండీస్ వికెట్ కీపర్ అండ్ చాలా లీగ్స్ లో కూడా బ్యాటింగ్ చేశాడు అండ్ బ్యాటింగ్ వైజ్ కూడా చాలా బాగా బ్యాటింగ్ చేయగలుగుతున్నాడు ముఖ్యంగా షార్ట్ టైమింగ్ కానీ షార్ట్ సెలెక్షన్ కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటున్నాయి అండ్ హిట్టింగ్ పరంగా నికోలస్ పురాన్ అద్భుతమైన హిట్టింగ్ చేయగలుగుతాడు ఇక తర్వాత బ్యాట్స్మెన్ పొలాడ్ ఈ టీమ్ కి కెప్టెన్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా బాగానే ఉంది అండ్ మంచి ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా ముఖ్యంగా ఫీల్డింగ్ పరంగా కూడా చాలా అద్భుతంగా చేయగలుగుతాడు సో పొలాడ్ లీడింగ్ కూడా చాలా అద్భుతంగా తీసుకొస్తున్నాడు ఈ టీమ్ ని ఇక తర్వాత రసెల్ ద బీస్ ద బఫెలో అని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పరంగా మాత్రం ఇచ్చి పడేస్తాడు బౌలింగ్ పరంగా కూడా సూపర్ డూపర్ అండ్ వెస్టిండీస్ టీమ్ ఎప్పుడు క్రేజీగానే ఉంటుంది అబ్బా ఎందుకంటే పర్ఫార్మెన్స్ బాగా చేయగలుగుతున్నారు ఇక తర్వాత హోల్డర్ కూడా చాలా అద్భుతమైన బ్యాట్స్మెన్ బౌలర్ కమ్మింగ్ ఆల్రౌండర్ అని చెప్పుకోవాలి అండ్ మెయిన్ గా మనం చూసుకుంటే పొలార్డ్ రసెల్ హోల్డర్ ఇలాంటి ప్లేయర్స్ అందరూ చాలా కీ ప్లేయర్స్ అని చెప్పుకోవాలి ఇక తర్వాత బ్రావో గురించి కూడా మనకు తెలిసిందే బౌలింగ్ పరంగా చాలా బాగా బౌలింగ్ చేస్తాడు ముఖ్యంగా డెత్ ఓవర్స్ చాలా కంట్రోల్ గా బౌలింగ్ చేసే క్యాపబిలిటీ బ్రావో దగ్గర ఉంటుంది అండ్ స్టార్టింగ్ ఓవర్స్ లో మాత్రం రసెల్ హోల్డర్ ఇలాంటి బౌలర్స్ కొంచెం బాగా బౌలింగ్ చేయగలిగితే ఈజీగా వెస్టిండీస్ మ్యాచ్ ని హోల్డ్ లో పెట్టుకుంటుంది ఇక తర్వాత ఫ్యాబియన్ అలెన్ అయితే మంచి ఆల్రౌండర్ రీసెంట్ గానే వచ్చాడు అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బౌలింగ్ పరంగా కూడా చాలా కంట్రోల్ గా బౌలింగ్ చేయగలుగుతాడు ఇక చివరిగా కోర్టెల్ మరియు ఎడ్వర్డ్స్ వీళ్ళిద్దరు అయితే బౌలింగ్ పరంగా కొంచెం నాట్ ఓకే బట్ చూడాలి అంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి బౌలింగ్ పరంగా సో పర్ఫార్మెన్స్ వైజ్ వీళ్ళిద్దరు బౌలింగ్ మీదనే మ్యాచ్ రిజల్ట్ అనేది ఎక్కువగా బేస్ అయి ఉంటుంది ఎందుకంటే 8 ఓవర్స్ వేయాలి వీళ్ళిద్దరు కలిసి సో ఈ 8 ఓవర్స్ కనుక సౌత్ ఆఫ్రికాకి అడ్వాంటేజ్ పోతే మాత్రం వెస్టిండీస్ మ్యాచ్ ఓడిపోతుంది సో మొత్తంగా వెస్టిండీస్ ప్లేయింగ్ 11 కూడా మనం ఒకసారి చూస్తే లూయిస్ సిమన్స్ క్రిస్ గేల్ పురాన్ పొలార్డ్ రసెల్ హౌల్డర్ బ్రావో ఫ్యాబియన్ అలెన్ కోర్టెల్ ఎడ్వర్డ్స్ 11 ప్లేయర్స్ చాలా ఎస్టాబ్లిష్ గా ఉన్నారు అండ్ టీమ్ లో 5 మంది ఫాస్ట్ బౌలర్స్ ఒక్క స్పిన్నర్ ఉన్నారు సో యావరేజ్ గా వెస్టిండీస్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా 200 కొడుతుందని నాకు అనిపిస్తుంది అండ్ లేట్ చేయకుండా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టీం ఎలా ఉంది టీమ్ లో ఏమైనా చేంజెస్ జరిగాయా గెలవడానికి సౌత్ ఆఫ్రికాకి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయో అన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 కూడా మనం ఒకసారి చూస్తే ఓపెనర్స్ పరంగా డికాక్ మరియు మర్కరమ్ ఇద్దరు అయితే పర్ఫెక్ట్ గా సింక్ అయ్యారు ఇక్కడ కూడా రైట్ లెఫ్ట్ కాంబినేషన్ అండ్ బ్యాటింగ్ పరంగా కూడా ఇద్దరు వెల్ సెటిల్ ముఖ్యంగా డికాక్ మాత్రం చాలా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు సో టెస్ట్ మ్యాచెస్ లో డికాక్ ఆల్రెడీ సెంచరీ కొట్టేశాడు అండ్ ఫస్ట్ టీ20 లో కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేశాడు సో కమింగ్ టు ద సెకండ్ టీ20 డికాక్ ఇస్ ద మ్యాచ్ విన్నింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవాలి ఓపెనింగ్ పరంగా డికాక్ కనుక ఫస్ట్ 10 ఓవర్స్ వరకు బ్యాటింగ్ చేయగలిగితే ఈజీగా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ని హోల్డ్ చేయగలుగుతుంది ఇక తర్వాత 1 ఓవర్ లో వచ్చే బ్యాట్స్మెన్ వాండర్సన్ కూడా బ్యాటింగ్ వైజ్ ఓకే కానీ ఇంకా 1 ఓవర్ లో వచ్చే ప్లేయర్ కి కొంచెం మంచి స్టార్ట్ వచ్చింది అనుకోండి 1 ఓవర్ వచ్చే ప్లేయర్ అయితే దాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేయగలుగుతాడు సో మాక్సిమం వాండర్సన్ కూడా బ్యాటింగ్ వైజ్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తే ఇంకా బెనిఫిట్ గా ఉంటుంది ఇక తర్వాత బావుమా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అండ్ కెప్టెన్సీ వైజ్ బాగానే లీడ్ చేస్తున్న టీమ్ ని అండ్ ఇతను ఒక ఆల్రౌండర్ కూడా కానీ బౌలింగ్ వైజ్ మాత్రం ఇతను ఏట్లేదు కానీ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం బావుమా చాలా బాగా లీడ్ చేయగలుగుతున్నాడు ఇక తర్వాత క్లెసిన్ కూడా ఈ టీమ్ కి మంచి వికెట్ కీపర్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా సెట్ అవుతాడు కానీ డికాక్ కీపింగ్ చేస్తాడు ఒకటి క్లెసిన్ ఫీల్డింగ్ వైజ్ సెట్ అయిపోయాడు ఇక తర్వాత డేవిడ్ మిల్లర్ అయితే మ్యాచ్ చేంజింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవాలి మొత్తంగా సౌత్ ఆఫ్రికా టీమ్ టాప్ ఆర్డర్లు అయితే నాకు బాగా కనిపించే పేర్లు అయితే మర్క్రమ్ మిల్లర్ డికాక్ ఈ ముగ్గురు మ్యాచ్ మొత్తం చేంజ్ చేయగల క్యాపబిలిటీ ముగ్గురు దగ్గరే ఉంది సో ఈ ముగ్గురు బాగా పర్ఫార్మెన్స్ చేస్తే మ్యాచ్ గెలుస్తుంది లేదంటే మాత్రం మ్యాచ్ చాలా టైట్ గా ఉండబోతుంది ఇక తర్వాత పెల్క్వాగియో కూడా బౌలింగ్ వైజ్ ఓకే అండ్ ఇది ఒక మంచి ఆల్రౌండర్ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ వైజ్ కూడా హిట్టింగ్ బాగా చేయగలుగుతాడు కానీ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్స్ ని వెస్టిండీస్ పిచ్చర్స్ ని తను బాగా అర్థం చేసుకొని కొంచెం బాగా పర్ఫార్మెన్స్ చేయగలిగితే ఈజీగా మ్యాచ్ ని హోల్డ్ చేయగలుగుతారు ఇక తర్వాత లిండే అయితే హాఫ్ స్పిన్నర్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఓకే ఎందుకంటే ఈ
ఈ మధ్యన టీ ట్వంటీస్లోకి వచ్చాడు, కొంచెం అంటే డిఫరెంట్ జోన్స్లో పిచ్చెస్ కదా అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఇక తర్వాత నిగిడి బ్యాటింగ్ వైజ్ ఓకే, బౌలింగ్ వైజ్ ఓకే, అండ్ లైన్ అండ్ లైన్ చాలా అద్భుతంగా వేస్తాడు. సౌత్ ఆఫ్రికాకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్ నిగిడి, నోట్రేజ్, రబడా, ఈ ముగ్గురు మొత్తం మ్యాచ్ని చేంజ్ చేయగలుగుతారు. రబడాకి చాలా అద్భుతమైన బౌలింగ్ చేసే క్యాపబిలిటీ ఉంది, అండ్ లైన్ అండ్ లైన్ పర్ఫెక్ట్గా వేస్తాడు. మరోపక్క నోట్రేజ్ కూడా రైట్ ఆఫ్ మీడియం ఫాస్ట్ అండ్ బౌలింగ్ కూడా చాలా బాగా వేస్తాడు. వీళ్ళిద్దరు వేసే ఫస్ట్ 6 ఓవర్స్ మొత్తం మ్యాచ్ని డిసైడ్ చేయగలుగుతాయి. ఎందుకంటే ఫస్ట్ 6 ఓవర్స్లో వెస్టిండీస్ టాప్ ఆర్డర్ని వీళ్ళు ఖచ్చితంగా కొలాప్స్ చేయాలి. ఆ కొలాప్స్ చేసినప్పుడే వీళ్ళకి ఈజీగా మ్యాచ్ మీద గ్రిప్ వస్తుంది. సో మొత్తంగా సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 కూడా మనం చూసుకుంటే డికాక్, మార్క్రమ్, వండర్సన్, బావుమా, కల్సిన్, మిల్లర్, ఫెల్క్వాయో, లిండే, నిగిడి, నోట్రేజ్, రబడా, 11 ప్లేయర్స్ పర్ఫెక్ట్గా ఉన్నారు. టీంలో 4 ఫాస్ట్ బౌలర్స్, 1 స్పిన్నర్ ఉన్నారు. మ్యాచ్ మొత్తం చేంజ్ చేయగలిగే బౌలర్స్ అయితే నిగిడి, నోట్రేజ్, రబడా, ఈ ముగ్గురు పర్ఫెక్ట్గా సింక్ అయితే మాత్రం 2 ఆల్ ఓవర్ సౌత్ ఆఫ్రికా చేతిలో ఉంటాయి. అండ్ బౌలింగ్ పరంగా అయితే ఓకే, బ్యాటింగ్ పరంగా సౌత్ ఆఫ్రికా కొంచెం అటు ఇటుగా కనిపిస్తుంది. సో నా అనాలిసిస్ ప్రకారం అయితే సెకండ్ T20లో సౌత్ ఆఫ్రికా ఓడిపోతుందని నేను అనుకుంటున్నాను. సో వెస్టిండీస్కి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సో మీరు కూడా ఏ టీం గెలుస్తుందని అని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎక్కువ కమెంట్స్ ఏ టీంకి వస్తాయో ఆ టీమే తప్పకుండా గెలుస్తుంది. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. సో క్రికెట్ అప్డేట్స్ పరంగా మీరు నాకేమైనా చెప్పాలనుకుంటున్నా, నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నా, మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేశాను. సో క్రికెట్ అప్డేట్స్ పరంగా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నా, లేటెస్ట్ న్యూస్ అన్ని టెలిగ్రామ్ గ్రూప్లో అప్ టు డేట్ ఉంటున్నాయి. సో లేట్ చేయకుండా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, అప్డేట్స్ అన్ని రెగ్యులర్గా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ ఫ్రమ్ సో లాంగ్ టైమ్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఆదాం తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసేయండి.